ఓం శ్రీమాత్రే నమః. శివునికి ఎంతో ప్రీతికరమైన కార్తీక మాసం మరి కొద్ది రోజుల్లో ముగిసిపోతుందండి. ఈ కార్తీక మాసంలోని ప్రతి ఒక్కరూ అత్యంత భక్తి శ్రద్ధలతో శివుణ్ణి పూజించాం కదండి. ఈ కార్తీక మాసంలో చివరగా జరుపుకునే పండగ పోలిపాడ్యమి. కార్తీక మాసం అమావాస్య మరుసటి రోజు పోలిపాడ్యమిని జరుపుకుంటామండి. డిసెంబరు 2వ తారీఖు ఈ పోలిపాడ్యమి అయితే ఈరోజు మనకి ఈ సంవత్సరం వచ్చిందండి. డిసెంబర్ 1వ తేదీన కార్తీక మాసం ముగుస్తుంది. కార్తీక మాసంలో ముగిసిన మరుసటి రోజున పోలిపాడ్యమిని జరుపుకుంటామండి. అయితే పోలిపాడ్యమి తెల్లవారుజామునే ప్రతి ఒక్కరూ నదుల్లో కానీ అలాగే చెరువుల్లో కానీ తులసికొట దగ్గర కానీ దీపాలు వదులుతారండి. ఇలాగే శివాలయంకి వెళ్ళి శివుని అభిషేకం చేస్తారు. అరటి డొప్పల్లో దీపాలు వెలిగించి నీటిలో వదులుతారండి. అయితే అరటి డొప్ప దొరకకపోతే మీరు కొబ్బరి చిప్పల్లో కూడా వదులుకోవచ్చు. ఈ పోలిపాడ్యం రోజు 30 ఒత్తులు దీపాలు వెలిగించాలి, లేదా 33 దీపాలైనా వెలిగించాలి. అంటే ఒత్తులండి, ఒక ఒత్తుగా తయారు చేసుకోవాలి. పోలిపాడ్యం రోజు 30 ఒత్తులతో దీపం వెలిగిస్తే కార్తీక మాసం నెల రోజుల పాటు శివుడికి దీపారాధన చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందని, ఈ పోలిపాడ్యం రోజున చేసే పూజకు రెట్టింపు ఫలితం పుణ్యఫలితం లభిస్తుందని మన కార్తీక పురాణం చెప్పబడింది. అయితే మరి ఇంతటి పవిత్రమైన పోలిపాడ్యం రోజున శివుడిని ఎలా పూజించాలి, 30 ఒత్తులు దీపం ఎలా వెలిగించాలి, అరిడెప్పల దీపాలు ఎలా వెలిగించాలి, నదుల్లో దీపాలు వదలలేని వారు ఇంటి దగ్గర దీపాలు ఎలా వదులుకోవాలి, ఇలాగే పాటించవలసిన నియమాలేంటి, ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. అయితే డిసెంబర్ 1వ తేదీన ఆదివారం నాడు ఉదయం 11 గంటలకు పాడ్యమి తేదీ ఏర్పడి డిసెంబర్ 2వ తారీఖు సోమవారం నాడు మధ్యాహ్నం 12 గంటల వరకు పాడ్యమి తేదీ ఉంటుందండి. డిసెంబర్ 2వ తేదీన మాత్రమే నదుల్లో దీపాలు వదలాలి. డిసెంబర్ 2వ తేదీన సోమవారం నాడు స్త్రీలు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంట్లో పూజ చేసుకోవాలండి. ముందుగానే ఇల్లు ఇంట్లోని శివ పూజ చేసుకోవాలి. పోలిపాడ్యం రోజు బ్రహ్మముహూర్తంలో ఇంట్లో పూజ చేసుకుంటే శివ అనుగ్రహం తప్పకుండా మన మీద కలుగుతుంది. బ్రహ్మముహూర్తంలో పూజ చేయలేని వారు ఉదయం 9 గంటల లోపు ఇంట్లో పూజ పూర్తి చేసుకోండి. అలా కూడా చేసుకోవచ్చు. ఇంటి గడపకు పసుపు రాసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని శివ పార్వతి పటానికి గంధం బొట్లు పెట్టి శివునికి చిత్రపటం ముందు దీపారాధన చేయాలి. పాడ్యం రోజున విశేషంగా 30 ఒత్తులతో దీపారాధన చేస్తారండి. ఎందుకంటే కార్తీక మాసంలో 30 రోజులు పాడ్యమి రోజున 30 ఒత్తులు వెలిగిస్తే ఈ కార్తీక మాసం నెల రోజుల పాటు శివునికి పూజించినంత పుణ్యఫలితం లభిస్తుందని మనకి పురాణాలు చెప్పబడ్డాయి. ఈ పాడ్యం రోజున ముఖ్యంగా ఆవు నెయ్యితోనే దీపారాధన చేయాలి, లేదా వెన్నతోనైనా సరే దీపాన్ని వెలిగించవచ్చు. ఓకేనా? మట్టి ప్రమిదిలో ఆవు నెయ్యి పోసి అందులో 30 ఒత్తులు వేసి మీ పూజ గదిలో ఉన్న శివుని చిత్రపటం ముందు కూడా ఆ దీపం వెలిగించాలి. పూజలో నైవేద్యం ఒక బెల్లం ముక్క నివేదించినా సరిపోతుంది. చివరిగా శివునికి హారతి ఇచ్చి శివుని నమస్కారం చేసుకోవాలి. 5 ప్రదక్షిణలు చేయండి. ఈ విధంగా పోలిపాడ్యం రోజు ఉదయాన్న సమయంలో ఇంట్లో దీపారాధన చేసుకొని ఏదైనా నది దగ్గరకు వెళ్ళి నదుల్లో దీపాలు వదలాలి. ఇప్పుడు నేను చెప్పిందంతా ఇంటి దగ్గర అండి. అలాగే మీరు ఇంటి దగ్గర దీపారాధన చేసి మీరు నదులకు వెళ్ళకపోతే ఇంటి దగ్గర మీరు తులసికోట దగ్గర అయినా దీపాలు వదులుకోవచ్చండి. అయితే ఇంట్లో దీపారాధన చేసుకొని ఏదైనా నది దగ్గరికి వెళ్ళి మనం దీపాలు వదులుకోవచ్చు. అయితే నదుల్లో వదిలితే గంగాదేవితో ఎంతో సంతోషిస్తుందండి. అయితే గంగాదేవి ఆశీర్వాదం కూడా లభిస్తుంది, శివుని ఆశీర్వాదం కూడా మనకి లభించుంటుంది. అయితే పోలిపాడ్యం రోజున నదులు దీపాలు ఎలా వదలాలంటే నదికి వెళ్ళిన వారు తూర్పు దిక్కున తిరిగి సూర్యునికి అర్ఘ్యం సమర్పించాలి. ఆ తర్వాత ఒక అరిడెప్ప తీసుకోండి. అరిడెప్పలు దైవంగా భావించి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి అరిడెప్పల్లో పూలతో అలంకరించండి. ఆ తర్వాత 3 లేదా 5 గొబ్బులు అంటే గొబ్బులుగా ఒత్తులుగా చేయాలండి. పువ్వొత్తులుగా తీసుకొని వాటిని ఆవునీలో ముంచి ఆ ఒత్తులు అరిడెప్పల్లో పెట్టి ఒత్తును వెలిగించాలి. నదిలో వదలాలండి. వదిలిన ఈ దీపాన్ని పోలి దీపం అని అంటారు. పోలి దీపాన్ని నీటిలో వదిలిన తర్వాత 3 సార్లు ఈ దీపాన్ని ముందుకు తోస్తూ నమస్కారం చేసుకోవాలి. అలాగే నదుల్లో ఉన్న నీటిని గంగాదేవిగా భావిస్తూ నదిలో పసుపు కుంకుమ అలాగే పువ్వులు వేసి నదికి నమస్కారం చేసుకోవాలి. నదిలో ఉన్న నీటిని తలపై చల్లుకోవాలి. నదుల్లో చాలా దీపాలు వదిలిన తరువాత ఒక్క
రూపాయి బిళ్ళని మీ చేతితో పట్టుకొని మీ మనసులో ఏదైనా ఒక కోరిక కోరుకుంటూ మూడు ప్రదక్షిణలు చేసి ఆ రూపాయి బిళ్ళను నదిలో వెయ్యండి. ఇలా చేయడం వల్ల మీ మనసులో ఉన్న కోరిక తప్పకుండా తీరుతుంది. ఈ విధంగా పోలిపాడ్యం మధ్యాహ్నం 12 నదుల్లో పోలి దీపాలు వదలాలి. అయితే నదులకు వెళ్ళలేని వారు మీ ఇంట్లో ఉన్న తులసి కోట ముందు దీపాలు వదులుకోవచ్చు. తులసి మొక్కలో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి తులసి మొక్క వద్ద మీ పెద్ద పల్లెం, ఒక పెద్ద పల్లెం పెట్టి అందులో నిండుగా నీళ్లు పోసి నీటిలో పసుపు కుంకుమ పూలు అలాగే రూపాయి నాణ్యం వేసి అరిటిడప్పల్లో దీపాలు వెలిగించాలి. వీటిని నీటితో నీటిలో వదలాలి, నమస్కారం చేసుకోవాలి. మీకు అరిటిడప్పు దొరకకపోతే కొబ్బరి చెప్పైనా మీరు వదులుకోవాలి. ఆ వదిలిన నీటిని తలపై చల్లుకొని ఈ దీపాలు కొండెక్కినంత వరకు పల్లెములో ఉన్న నీటిని ఎవ్వరు తిరగని ప్రదేశంలో పారబోయాలి. ఈ విధంగా పోలిపాడ్యం రోజు నదుల్లో దీపాలు వెలిగించాలి. సాయంత్ర సమయంలో శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఉసిరి దీపం కానీ 365 వత్తు దీపం కానీ వెలిగించాలి. శివుడిని దర్శించుకుంటే ఈ కార్తీక మాసంలో మీరు చేసిన పూజలు కోటి జన్మ పుణ్య ఫలితం ఉంటుందండి. అలాగే మరి పోలిపాడ్యమి రోజున శివాలయంకి వెళ్ళి భక్తులు శివాలయంలో ఉన్న నంది కొమ్ముల మధ్య శివుణ్ణి దర్శించి నంది చెవులో మీ కోరిక చెప్పుకుంటే మీ కోరిక తప్పకుండా శివుడు మీకు తీరుస్తాడనమాట. ముఖ్యంగా పోలిపాడ్యం రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. ఈ రోజున చేసే ఉపవాసంకి ఎంత పుణ్యమో తెలుసా అండి. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి పోలిపాడ్యం రోజున నీటితో కానీ ఆవు పాలతో కానీ శివుడికి అభిషేకం చేస్తూ శివుడిని ఆశీర్వాదం తీసుకోవాలి. మీ కష్టాలన్నీ తీరిపోతాయండి. జీవితంలో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. అప్పుల సమస్య అస్సలు ఉండదండి. అలాగే ముఖ్యంగా పోలిపాడ్యం రోజున రావి చెట్టు కింద కానీ ఒక నెయ్యి దీపం వెలిగిస్తే అప్పుల సమస్యలు తీరిపోతాయి. ఈ విధంగా పోలిపాడ్య దీపాలు వదులుకున్న తర్వాత ఖచ్చితంగా పోలిపాడ్యమే కథ ఉంటుందండి. పూలమ్మ కథ. ఆ కథ అనేది చదువుకోవాలి. చదువుకున్న తర్వాత అక్కడ కూర్చొని మనకి దీపాలన్నీ కొండెక్కిపోయిన తర్వాత మనము ఆ నీళ్ళనేవి శిరస్సుపై ఉంచాలండి, అంటే చల్లుకోవాలి. ఇంటెల్లపాది చల్లుకోవాలండి. ఇలా చేస్తే మనకి సంపూర్ణంగా ఈ పోలిపాడ్యమి పూజ అనేది మనకి జరిగిపోయినట్టుగా అనమాట. ఓకేనా? ఇక్కడ మీకు దీపాలు అరిటెప్పలు దొరకకపోతే ఖచ్చితంగా మీరు కొబ్బరి చిప్పల్లోనైనా సరే, లేదు అంటే తమలపాకుల్లో కానీ రావి ఆకుల్లో కానీ ఇలా దీపాలు మీరు నీటిలో తులసి కోట దగ్గర వదులుకోవచ్చండి. ఇగోండి ఇక్కడైతే నేను 33 దీపాలు అయితే ఒకే ఒత్తుగా తయారు చేసి అరటి డెప్పల్లో 2 పెట్టాను. 5 ఒత్తులు వేసి కొబ్బరి చిప్పలో 33 దీపాలు అయితే వెలిగించానండి. ఎందుకంటే 30 రోజులకి చెప్పున 30 దీపాలు, అలాగే గౌరీదేవికి, అలాగే గంగమ్మకి, అలాగే అంటే మళ్ళీ శివుడికి అనమాట. ఇలా 3 దీపాలు మనము ఎక్స్ట్రా పెట్టాలన్నమాట. లేదు మాకు అలా పెట్టలేమంటే మీరు 30 ఒత్తులు ఒక ఒత్తుగా తయారు చేసి ఇలా అరటి చెప్పు, ఇప్పుడు కొబ్బరి చెప్పు ఉంది కదండి, కొబ్బరి చెప్పుల్లో కూడా ఇలా వేసి వెలిగించుకోవాలి. ఇలాగా తులసి కోట దగ్గర మనము నీటిలో వదులుకోవాలండి. ఆ తరువాత మీరు ఉదయము మీరు కార్తీక మాసం అంతా ఉపవాసంతో అంటే ఉంటారు కాబట్టి కార్తీక మాసం 4 రోజులు చేసిన వాళ్ళు ఇక్కడ మీరు మార్నింగ్ పులిహోర వండుకోవచ్చు, బూరులు వండుకోవచ్చు, ఏవైనా ప్రసాదాలు వండుకొని దేవుడికి సమర్పించాలండి. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సర్వేజన సుఖనోభవం.